ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే మందుల సోమేలు అన్నారు. రాష్ట్రాన్ని లూటీ చేసిన కేసీఆర్ ఏ ముఖంతో తుంగతుర్తికి వచ్చారని మండిపడ్డారు. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని దోచుకొని తిని ఇప్పుడు రైతులపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్కు లేదని, 3 సార్లు అసెంబ్లీకి ఎందుకు హాజరు కాలేదో కేసీఆర్ చెప్పాలని సామీలు ప్రశ్నించారు. రైతుల కోసం ఎస్ఆర్ఎస్పి కాలువలు నిర్మించి నీళ్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు సామీలు. ఇసుక మింగితిరి, ఊరు మింగితిరి, దీని మీద ఎంక్వైరీ చెప్పి తర్వాత తిరుమలగిరికి 30-40 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న జూనియర్ కాలేజ్ సాంక్షన్ చెప్పిన ఇలా ముఖ్యమంత్రి సాక్షిగా 10 ఏళ్ళు మీరు ఏం చేసినా చెప్పు. నీ ప్రభుత్వం ఏం చేసింది, నువ్వు పెట్టే ఎమ్మెల్యే ఏం చేసాడు? దోపిడీలకు దొంగతనాల కాలు పడబడ్డారు, దొంగనోళ్ళు కేసులు ఎరికారు, మంది భూములు ఆక్రమించారు, మనుషుల మీద దాడి చేసారు, ఇవాళ యుగంధరి మీద దాడి ఏం చేశారు, దాని సమాధానం చెప్పు. నీ రాజ్యంలే కదా, నారాజ్ పోయినా నగేష్ పోయినా ఎందుకు దాడి చేశారు, ఏం మేరేజ్ చేశారని, ఎలుగం చేయరు, ఎందుకు చంపారు, చంపి ఎందుకు గురిపెట్టారు? నీ అరచక పాలన, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ కింద ఉన్న ఎమ్మెల్యే నా అరచకాలు చేస్తుంటే నువ్వు చూస్తావా? ఇదేనా నీ రాజ్యం? ఇదేనా నీ ఇంటర్వ్యూ చేసిన పని?